అందరికీ నమస్తే. ఈరోజు నేను పుష్కలంగా ఆయుర్వేద గుణాలున్న పసుపు టీ ఎలా తాగాలి, ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన భారతదేశంలో పసుపు ప్రతి వంటగదిలో ఉంటుంది. మనం దాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటాం. భారతదేశంలో అయితే పసుపు గొప్పతనాన్ని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్తే పసుపు వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. అంతకంటే ముందు ఈ టీ ఎలా తయారు చేయాలో నేను చూపించాలి. ఈ టీ తయారు చేసుకోవడానికి నేను ఒక పచ్చి పసుపు కొమ్ము తీసుకున్నాను. ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేకపోతే మాత్రం మీరు చక్కగా పట్టించిన పసుపు వాడినా కూడా పర్వాలేదు. కానీ మీరు మార్కెట్లో పసుపు మాత్రం కొంటే ఖచ్చితంగా అది ఆర్గానిక్గా కాదా చెక్ చేసుకోండి. ఎందుకంటే బయట కొనే పసుపులో కొంచెం కల్తీ ఉండే అవకాశాలు ఉంటాయి. సరైన మోతాదులో పసుపు రోజు మీ డైట్లో కలుపుకోవడం చాలా అవసరం. పసుపులో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది ఇమ్యూన్ పెంచడానికి, అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పచ్చి పసుపు వాడితే మాత్రం మీరు దీన్ని తురిమేసి వాడచ్చు. ముక్కలు చేయడం కంటే తురమడం ద్వారా దానివల్ల ఎక్కువ మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు. స్టమక్ అల్సర్ ఉన్న వాళ్ళకి పసుపు టీ చాలా మంచిది. ఇప్పుడు 1.5 కప్పు నీళ్లు ఒక గిన్నెలో తీసుకొని అందులో తురిమేసిన పచ్చిపసుపు వేయండి. 1.5 కప్పు అంటే అది మరిగేసరికి 1 కప్పు అవుతుంది. అలాగే ఇందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేయండి. ఒకవేళ మీకు దాల్చిన చెక్క లేకపోతే పొడి కూడా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ అంత. ఇందులో మీరు ఏది వేసినా వేయకపోయినా నల్ల మిరియాలు మాత్రం తప్పకుండా వేయాలి. నల్ల మిరియాలు చిదిమేసి వేస్తే అబ్సార్ప్షన్ ఇంకా బెటర్గా ఉంటుంది. దెబ్బలు తగిలితే పసుపు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ పెరగకుండా గాయాన్ని కూడా తొందరగా తగ్గించేస్తుంది. అలాగే ఇందులో మీరు పచ్చి అల్లం తురుము కానీ లేదంటే శొంఠి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 నిమిషం పాటు వదిలేయండి. ఆ తరువాత 1 కప్పులోకి వడగట్టుకోండి. పచ్చిగా పసుపు టీ ఇష్టం లేని వాళ్ళు ఇలా కొన్ని స్పైసెస్ వేసుకొని చేయడం వల్ల రుచి కూడా బాగుంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం పసుపు టీని పరిగడుపున తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 1 సగం చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం ఇష్టం లేకపోతే తప్పకుండా దీన్ని ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. లేదంటే నిమ్మకాయ తొక్కల్ని కూడా మరిగేటప్పుడు వేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ బాగా యాడ్ అవుతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ దీంట్లో కొంచెం ఫ్యాట్ వేయడం. ఫ్యాట్ అంటే నేనైతే కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. నా దగ్గర ఆర్గానిక్ కొబ్బరి నూనె ఉంది, అది వేస్తున్నాను. మరి నూనె ఎందుకు వేస్తారనుకోకండి. మీ బాడీలో ఈ పసుపు గుణాలన్నీ కూడా అబ్జర్బ్ అవ్వాలి అంటే మిరియాల పొడితో ఈ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కలవడం వల్ల మన బాడీ బ్లడ్ సెల్స్లోకి దీని ఔషధ గుణాలు చాలా చక్కగా ఇముడుతాయి. కాబట్టి మీరు ఏది వేసినా వేయకపోయినా మిరియాల పొడి అలాగే నూనె తప్పకుండా వేయండి. ఇంత చక్కటి ఔషధ గుణాలు ఉన్న ఈ టీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ప్రియమైన వ్యక్తులకి తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నమస్తే.